అక్కడ రాగానే సుప్రియ గారు వెంటనే స్టేజ్ మీద పిలిచేశారు. సో ఐ వాస్ టోట్లీ బ్లాంక్. సో అఫ్ కోర్స్ ఐ హావ్ టు థ్యాంక్ అ లాట్ ఆఫ్ పీపుల్, చాయ్ బిస్కెట్ సుప్రియ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అన్నీ చాలా ఫాస్ట్గా జరిగింది. బట్ ఎస్కేఎన్ గారు కొంచెం అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఒక సినిమా తీయండి, మాకు కూడా హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. మీరు ఈ సినిమా ద్వారా వీరిది చూపించారు, మాది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చూపించండి. మాకు కూడా లోపల చాలా ఏడుపులు ఉన్నాయి, ప్లీజ్. బట్ యా, లైక్ ఐ సెడ్, ఇట్స్ అ వెరీ గ్లామరస్ అండ్ ఇట్స్ అ వెరీ హోప్ఫుల్లీ అండ్ ఇంపాక్ట్ఫుల్ రోల్. సినిమాల్లో అక్కడక్కడ వస్తూ వెళ్తూ ఉంటాను. 26th August సినిమా రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఖచ్చితంగా బాయ్స్ అందరూ కాకుండా అమ్మాయిలు కూడా కనెక్ట్ అవుతారు, బికాజ్ అబ్బాయిలు ఎక్కడ ఉంటారు, అమ్మాయిలు కూడా అక్కడ ఉంటారు కాబట్టి. సో ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్, అందరూ కలిసి ఖచ్చితంగా చూడండి. అండ్ కన్నడలో ఆల్రెడీ సినిమా సూపర్ డూపర్ హిట్ అండ్ తెలుగులో కూడా దానికన్నా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైక్ ఎవ్రీబడి వాజ్ సేయింగ్, తెలుగు వాళ్ళు ఆర్ అబ్సల్యూట్లీ సో ఎన్కరేజింగ్ అండ్ చాలా 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 ఎక్సెప్టింగ్. జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నేషనల్, ఈవెన్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా అంతే ప్రేమ చూపిస్తారు. సో ఈ లవ్, ఈ ఎఫెక్షన్, ఈ ఎక్సెప్టెన్స్ మా బాయ్స్ హాస్టల్ టీమ్కి కూడా మీరు చూపించాలి అండ్ ఈ సినిమాని ఎన్కరేజ్ చేయాలి. అండ్ ఐ హోప్ యూ గో అండ్ వాచ్ ఇట్ ఓన్లీ 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 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రష్మి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనురాగ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.